ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈ టెక్నాలజీ రాకతో ఆనందం కొందరిది, ఆందోళన మరికొందరిది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏఐదే. దానికి తగ్గట్టుగా మనం మారకపోతే వెనకబడిపోతాం. అలా కాకుండా దానికంటే ఓడికి ముందుంటే మనల్ని ఆపేవారే లేరు. ఇప్పుడు ఇలాంటి అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు రెడీ అయింది తెలంగాణ సర్కార్. ఇంతకీ ఈ టెక్నాలజీతో లాభమా నష్టమా డీటెయిల్గా చూద్దాం. గ్లోబల్ లెవెల్లో ఏ చిన్న మార్పు వచ్చినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదట కంప్యూటర్ వచ్చినప్పుడు ఆనందపడిన వారికంటే బాధపడిన వారే ఎక్కువ. ఎక్కడ తమ ఉద్యోగాలకు కోత పడుతుందో అని. కంప్యూటర్ మనకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది, ఇప్పుడు నిత్యావసర వస్తువు అయింది. ఇప్పుడు మెజారిటీ ప్రజలందరికీ కంప్యూటర్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతున్నారు. ఆ రేంజ్కు మనం ఎదిగాం. ఆ తర్వాత అనేక టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి, వాటిని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే ఉండేది, ఆ తర్వాత కంప్యూటర్ దాన్ని తగ్గించేసింది, పనులన్నీ కూడా ఈజీ చేసింది. ఆ తర్వాత మన మెదడుకు మాత్రమే పని కల్పించడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ పనిని కూడా నేనే చేస్తానంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఏ ఎంట్రీతో మళ్ళీ భయాలు మొదలయ్యాయి, ఉద్యోగాలు పోతాయని, తమ ఉపాధి పోతుందని. బట్ ఇది పూర్తిగా నిజం కూడా కాదు, ఎందుకంటే కంప్యూటర్ వచ్చిన కొత్తలో కూడా ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు, కానీ పోతాయి. పోయేది ఎవరికి? ఆ టెక్నాలజీతో అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయలేని వాళ్ళకి. తమ పాత టెక్నాలజీలోనే ఉండిపోతూ కొత్త టెక్నాలజీని తీసుకోలేకపోవడం అనే ఒక రకమైనటువంటి భావనలు ఉండే వాళ్ళకి ఈ ఉపాధి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే వచ్చిన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మనం దానితో పాటు కలిసి ముందడుగు వేస్తే ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కొంతవరకు తప్పు. కాబట్టి పోయే ఉద్యోగాల కంటే లక్షల కొత్త ఉద్యోగాలని తీసుకొస్తోంది. ఇప్పుడు ఏ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుంది. ఇప్పుడు ఏలో లక్షల ఉద్యోగాలు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నాయి. మనం చేయాల్సింది జస్ట్ అప్డేట్ అవ్వడం, ఆ టెక్నాలజీ ఏంటో తెలుసుకోవాలి, ఆ టెక్నాలజీతో మనము మమేకం అవ్వాలి, దాంతోపాటు కలిసి సాగాలి. ప్రస్తుతం హైదరాబాద్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ను ప్రారంభించారు. ఈ ఈవెంట్లోనే హైదరాబాద్లో నిర్మించే ఏఐ సిటీ లోగోను, 25 అంశాలతో కూడిన ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. సో అవకాశం కళ్ళ ముందుంది, మనం అందుకోవడం ఆలస్యం. వి ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఏఐ డ్రివెన్ కంపెనీస్ కెన్ కమెన్స్ ఆపరేషన్స్ క్విక్లీ బై పార్ట్నరింగ్ విత్ యునో WTC, the World Trade Center, Shamshabad, offering 2 lakh square feet of world-class office as an interim measure, ever north. This strategic initiative not only accelerates the establishment of AI companies in our state, but also lays the groundwork for further expansion in AI city once it is ready. The AI city will be cradle for groundbreaking advancement, but our vision doesn't stop here. AI City will host the premier R&D institutions, the best and the oncoming AI product companies, and also we shall see that the startups, the innovation takes place in AI City. And also we will be establish a AI school of excellence in this AI City of us. Finally, our AI policies will be designed. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏఐ లేని రంగం లేదు. ఒకవేళ ఉన్నా ఇక ముందు ఉండదు, ఇది ఫ్యాక్ట్. దీనిని అప్కమింగ్ జనరేషన్ ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఒక అప్కమింగ్ జనరేషనే కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా, ఇక ముందు కొనసాగాలనుకునే వాళ్ళు కూడా ఇందులో ఖచ్చితంగా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, అట్ ది సేమ్ టైం ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. జాబ్ వరల్డ్లో రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు, ఏఐ క్రియేటర్స్ ఒకరు, ఏఐ యూజర్స్ ఒకరు. స్కిల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ కొత్త టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుతూ డెవలప్ చేసేవారికి ఆకాశమే హద్దని చెప్పాలి. చాలా ఐటీ కంపెనీలు క్రమంగా తమ ఉద్యోగులకు ఏఐ సామర్థ్యంపై శిక్షణ ఇస్తున్నాయి. నిజం చెప్పాలంటే అమెరికా, చైనా, ఇజ్రాయెల్లో ఏఐపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. మన దేశంలో కూడా ఈ పరిశోధనలు ప్రారంభించినా అంతగా పుంజుకోలేదు. అందుకే ప్రభుత్వం యువతలో సామర్థ్యాలు పెంచే విషయంలో దృష్టి సారించింది. లక్ష మందికి ఏఐపై శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇకపై ఐటీ శాఖ తరఫున ప్రతి 2 నెలలకు ఒక వర్క్షాప్ నిర్వహించి అందులో యువతను, విద్యాసంస్థలను, ఐటీ కంపెనీలను భాగస్వామ్యం చేసే దిశగా ఐటీ శాఖ సిద్ధమవుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.